వెల్కమ్ బ్యాక్. కమలా హాసన్ దేశం గర్వించదగ్గ నటుల్లో ఒకరు. బాలచందర్ తీసింది 100 చిత్రాలు అయితే అందులో 37 చిత్రాల్లో కమలా హాసన్ నటించారు. తన నట జీవితానికే కాదు నిజ జీవితంలో కూడా బాలచందరే తన గురువు దైవమని ఎన్నో సందర్భాల్లో చెప్పుకున్నారు కమలా హాసన్. ఈ ఒక్క సంఘటన చాలు కమల్ హాసన్ కి బాలచందర్ పట్ల ఎంత భక్తి భయం గౌరవం ఉన్నాయో తెలుసుకునేందుకు. మరో చరిత్ర ఏక్ దూజే కే లియే అందమైన అనుభవం ఆకల్ రాజ్యం వంటి గొప్ప చిత్రాలకు కమల్ హాసన్ తన నటనతో ప్రాణం పోస్తే తన దర్శకత్వ ప్రతిభతో కమల్ హాసన్ లోని నటుడికి ప్రాణ ప్రతిష్ఠ చేశారు బాలచందర్. రెండు దశాబ్దాలు అక్షరాల 20 సంవత్సరాలు బాలచందర్ తన కథలో వేసుకున్నారు. 1970-80 దశాబ్దాలు దక్షిణ భారత చలనచిత్ర రంగంలో బాలచందర్ పేరిట రాసుకున్నాయి. ఈ 20 ఏళ్ల కాలంలో బాలచందర్ తీసిన చిత్రాలు 100 సంవత్సరాల పాటు నిలిచి ఉంటాయి. గుప్పడి మనసు, ఇది కథ కాదు, మన్మథ లీల, అందమైన అనుభవం, 47 రోజుల వంటి చిత్రాలతో పాటు తమిళ, కన్నడ, హిందీ భాషల్లో ఆయన తీసిన సినిమాలు వెండితెర అద్భుతాలు. మెగాస్టార్ చిరంజీవితో బాలచందర్ తీసిన చిత్రం రుద్రవీణ జాతీయ స్థాయిలో ఎన్నో అవార్డులు అందుకుంది. చిరంజీవి చలనచిత్ర రంగంలో ఒక్కో మెట్టు ఎక్కుతున్న సమయంలో బాలచందర్ ఆయనతో ఇది కథ కాదు 47 రోజుల సినిమాలు తీశారు. నటుడిగా చిరంజీవిలో ఉన్న సత్తా లోకానికి తెలిసింది ఈ చిత్రాల ద్వారానే. సినిమాల్లో విలన్ని సైతం హీరో ఇమేజ్ స్థాయికి తీసుకువెళ్లగలిగిన అతి తక్కువ మంది దర్శకుల్లో బాలచందర్ ఒకరని ఈ చిత్రాలు చూస్తే తెలిసిపోతుంది. అది పాట సంగీతానికి వచ్చిన గ్రహ పాట. నువ్వు పాడిన పాట రాగం పేరేమిటో తెలుసా? తెలుసు, హంసధ్వని. హంసధ్వన కొంచెం మార్చాను వాళ్ళ కోసం. మార్చి ఏం చేశావో తెలుసా? హంసధ్వనిని హింసధ్వని చేశావు. సంగీతాన్ని మార్చేటంత పండిపోయావా శాస్త్రీయ సంగీతంలో? వాగ్గేయకారుల కృతుల్ని స్వరజతుల్ని మార్చేటంత పండితుడురా నువ్వు? ఎవరి కోసమో మార్చి ఎక్కడెక్కడో పాడి సంగీతాన్ని అవమానిస్తున్నావు. నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు పంచడానికి పెంచడానికి తుంచడానికి నీ మూతి మీద మొలిచిన మేషం అనుకున్నావా? సంగీత జ్ఞానం లేని 10 మందికి కాస్త జ్ఞానాన్ని పంచిపెట్టడం తప్ప నాన్నగారు. తన సినీ ప్రస్థానంలో అద్భుతమైన స్థానంలో ఉన్న ప్రకాష్ రాజ్ బాలచందర్ అడిగారని ఓ సీరియల్లో అస్సలు ప్రాధాన్యత లేని ఒక ఎపిసోడ్ లో మాత్రమే కనిపించే వాచ్మ్యాన్ పాత్ర చేశారు. ఇంత చిన్న పాత్ర ఎందుకు చేశారని జర్నలిస్టులు మిత్రులు అడిగితే బాలచందర్ గారు అడిగితే ఆ చిన్న పాత్ర చేయటమే కాదు ఆయన ఇంటి వాచ్మ్యాన్ గానే చేస్తానన్నారట. బాలచందర్ పట్ల ప్రకాష్ రాజ్ కు ఉన్న భక్తి అలాంటిది. దక్షిణాది భాషల్లో 100 చిత్రాలు తీసిన బాలచందర్ 100 కంటే ఎక్కువ మంది నటులను వెండితెర బుల్లితెరలకు పరిచయం చేశారు. మన